ఫ్రెండ్స్, ఈరోజు మనం మళ్ళీ సరికొత్త కటింగ్తో మీ ముందుకు వచ్చాము. మేడం డైలీగా ఒక కటింగ్ ఒక స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారు. ఈ రోజుతో అయితే 4-5 డేస్ దాటిపోయిందండి. చాలా చక్కగా కొన్ని పనులు అయితే వచ్చాయి. ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఈరోజు పెండింగ్ ఏంటి అంటే తనే మీకు చెప్తారు. ఈరోజు మనం ఏం నేర్చుకుందాం చెప్పండి మేడం. ఈరోజు హలో ఈరోజు బ్లౌజ్కి నాకు వెనక హై నెక్ కావాలి. ముందు వెనక వచ్చేసి మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది చూడండి. ఇక్కడ ఈ బ్లౌజ్ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కటింగ్ అంటే వెనక హై నెక్ అంటే చాలా మంది వెనక డీప్ తొడగడం ఇష్టపడారండి. కొంచెం ఏజీ ఎక్కువ ఉన్న వాళ్ళైనా ఏజీ తక్కువ ఉన్న వాళ్ళైనా ఇలా తొడగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముందు వచ్చేసి మనకి పాట్ షేప్ అంటే ఇది రౌండ్ గా ఉంది కదా, దాన్ని ఏంటంటే పాట్ షేప్ లాగా ఎలా కట్ చేయాలి ఇది నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? అయితే ఈరోజు ఆ కటింగ్ నేర్పిద్దాం చక్కగా. ఇప్పుడు ఇదే ఆది బ్లౌజ్తో మనం ఈ కటింగ్ నేర్పుదాం. ఈరోజు టేప్ లేకుండా కేవలం ఈ బ్లౌజ్తోనే మనకి మేడానికి ఎలా బ్లౌజ్ కటింగ్ చేయాలో చూపిద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాము, దీన్ని షింక్ చేసుకున్నాము, చక్కగా ఆది బ్లౌజ్ తీసుకున్నాము. కింద ఈ హెచ్చు తగ్గింపులన్నీ తీసేసుకుని ఒక 1/4 ఇంచ్ మందం స్కేల్ కూడా మనం చేసేసుకున్నాము ఖర్చుకి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి సైడ్ ఖర్చులు చక్కగా ఇలా పెడదాం. దీనికి మనం ఏంటంటే మేడం కటింగ్ స్కేలు అవసరం లేదు, మనకి టేపు అవసరం లేదు, కేవలం ఆది బ్లౌజ్తో ప్రింట్ జిరాక్స్ తీయడం అంటారు దీన్ని. ఓకేనా? ఇది మీకేంటి అంటే తొందరగా మీకు అర్జెంట్ అని అన్న వాళ్ళకి ఇలా చేయండి మీకు. ఓకేనా? పర్ఫెక్ట్గా వస్తుంది, టెన్షన్ ఏం లేదు. దీన్ని ఇలా పెట్టేసి చక్కగా అంటే ఫ్రంట్ పార్ట్ లోనకి మలవేయాలి. ఈ రెండువి కూడా ఇలా పెట్టాలి. మనం హైరేంజ్ చేస్తే ఎలా చేస్తామో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఇస్గా ఇవన్నీ కరెక్ట్గా ఇలా ఇలా మనం ముడతలు లేకుండా ది ఎడ్జ్కి ఇలా మనం పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా? కింది బాజులో కూడా ఖర్చు అనేది వదిలేసుకుందాం. వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా పట్టేసుకొని ఇంకో ఇది తీసుకోండి. ఇది తీసుకొని మీరు ఖర్చుతో కలిపేసి కొంచెం పైకి ఒక గీత గీయండి ఇలా నిలువుగా. అంతే, స్టార్ట్కి అక్కడ చేసి ఖర్చు కలపండి. ఓకే, మళ్ళీ ఇది కూడా ఇటువైపు గీసి మళ్ళీ ఒకవైపు ఇలా గీత గీయండి. కరెక్ట్ గీత ఒకటి, ఖర్చు గీత ఒకటి. ఓకే, అంతే, అంత ఒకటిగా ఇంకోటి కొంచెం ఇలా. ఓకే, వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్ గీత ఒకటి. మొత్తం గీసుకుంటున్నారా? గీసుకోండి అలా. అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే 1/4 ఇంచ్తో ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ దాకా చేసేయండి ఈ గీతని ఇలా చేసేసి ఈ గుర్తు ఇక్కడికి ఒకటి పెట్టేసి మళ్ళీ దీనికి ఒకటి ఖర్చు పెట్టేశారు కదా. ఇటువైపు ఒకటి ఇలా గీయండి అడ్డంగా, ఖర్చు ఉండాలి కదా మనకి. అలా కాదు, ఇలా నిలువుగా ఖర్చు భుజం మీద ఖర్చు అనమాట. ఇప్పుడు ఇటు వదులుకున్నట్టుగానే అటు కూడా వదులుకోవాలి కదా ఖర్చు. అలా 1/4 ఇంచ్ వదులుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టేసి కొంచెం మనం ఇలా అనుకోవాలి, గట్టిగా ఇలా అనుకొని ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టాలి. చూడండి ఇక్కడ పెట్టేయండి ఇలా, ఇక్కడ ఒరిజినల్ దగ్గర ఒక గుర్తు, ఖర్చుకు ఒక గుర్తు పైకి. ఓకే, అలా పెట్ట. ఇప్పుడు నిలువుగా ఒకటి, ఒరిజినల్ దగ్గర ఒక గీత. ఖర్చు అంటే మనం కలుపుకుందాం, అది పెద్దగా కావాలి కదా ఖర్చు మనకి. ఖర్చు అనేది ఇది ఒకటి. ఇక్కడికి వచ్చేసేసరికి మనం ఇవి రెండు కూడా ఇలా సమానంగా పట్టేసి, ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా ఇలా గీసాం కదా, ఇది ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కూడా సమానంగా ఇలా పట్టేసుకొని ఇక్కడ ఒక గీత గీయాలి. అది గీసేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో కూడా ఒక గీత ఇక్కడ గీయండి మీకు కొంచెం లేకుండా, అనుమానం లేకుండా. ఓకేనా? మొత్తానికి మొత్తం వచ్చేసింది కదా. ఇప్పుడు ఆమ్హోల్ కూడా మనం గీయాలి అనుకుంటున్నాం. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి చూడండి ఇక్కడ ఒక గీత గీసేయండి. ఇది లోపల లోపల గీత కొంచెం డిఫరెన్స్, కొంచెం బయటకు ఒక గీత. ఓకే, అలా గీసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక ఇవన్నీ మీకు అర్థమైపోయాయి కదా. ఇప్పుడు ఇదేంటిది మనకి, ఇది షోల్డర్, ఇది ఇది స్లీవ్, ఆర్మ్ హోల్, ఇది ఇక్కడ సైడ్ జాయింట్, సైడ్ జాయింట్. ఇది వచ్చేసి ఏంటి, ఇది హై నెక్ ది. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మీకు ఒకసారి నేను చెప్తాను ఇవ్వండి. ఇకో ఇలా ఇలా మనం చూడండి ఒరిజినల్ దాన్ని పట్టుకొని ఇలా మనం గీత గీసేసుకోవాలి. ఓకేనా? గీసిన తర్వాత ఇక మీకు స్కేల్ అవసరం లేదని చెప్పాను, కానీ నేనేంటంటే ఇవి అవసరంగా మనం చేసుకోవాలి. కొంచెం మీకు అర్థం కావాలని చెప్తున్నాను, నేనైతే డ్రాప్ చేసేస్తాను ఆటోమేటిక్గా. అంతే, ఇలా ఇది 7 అంటే ఇక ఆది బ్లౌజ్ అంతే వచ్చేస్తుంది మనకు, టెన్షన్ ఏమీ లేదు మనకు. చూడండి ఇంత వచ్చేసింది చూడండి, అంటే 6.5 వచ్చింది మనకి. 6.5 అంటే కుట్టుకునేసరికి 7 వచ్చేస్తుంది మనకు. ఓకేనా? ఇలా మనం ఒక గీత గీసేసాము. ఇప్పుడు మనం కట్ చేయాల్సింది ఎలా అంటే ఇక చూడండి ఇలా
ఇలా పెట్టేసి కొంచెం మీకు ఇలా 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 చేయాలి కటింగ్. ఇలా చేసేసి ఇంకొక 2 ఇంచెస్ మనం ఖర్చుని ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా? ఇలా ఇలా కలిపేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది. చూడండి చక్కగా ఈజీగా వచ్చేసింది. ఇక్కడ ఏంటి అంటే మీరు మనం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక ఈ ఖర్చు కదా, ఇక్కడ మనకి మన డాట్కు ఒక కొంచెం వదలాలి కదా, ఆ కొంచెం అనేది మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకొని గీత గీసేసుకోవాలి. యథావిధిగా మళ్ళీ స్ట్రైట్గానే వస్తుంది గీత డాట్ కోసం అనేది. ఓకేనా? ఇంతవరకు మనకు వచ్చేసింది. ఇప్పుడు మీకైతే క్లారిటీ అయింది కదా, ఖర్చులతో కలిపేసి మనం ఈ డ్రాయింగ్ అనేది వేసేసాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీని ప్రకారం మనం కటింగ్ అనేది రావాలి. ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసి ఇలా మీరు కటింగ్ తీసుకురండి. ఓకేనా? దీని ప్రకారం ఇలా మనం కటింగ్ అనేది రావాలి. ఇది మనకి హై నెక్ అన్నట్టు. ఇది మీకు కొంచెం పైగా కట్ చేసుకుంటే కాలర్ అవుతుంది, పైకి కట్ చేసేసుకుంటే కాలర్ అవుతుంది, కిందికి కట్ చేసేసుకుంటే హై నెక్ అవుతుంది. ఓకేనా? ఇలా మనం కటింగ్ అనేది చేసేయాలి. చేసేయండి ఇక కటింగ్. కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఇలా కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. షోల్డర్ కూడా చేయండి. కొంచెం తెగిపోయినా పర్వాలేదు, మళ్ళీ మనం సరి చేయొచ్చు. మీరు కరెక్ట్గా అలా చేయండి సరిపోతుంది. ఓకే, ఇక అంతేనండి. మీకేంటి అంటే కొంచెం టేపు కావాలి, ఇవన్నీ కావాలి అని మనం చూడాల్సిన అవసరం లేదు. ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే చాలు. ఫిట్టింగ్ అనేది పొడవు అనేది మనం అలా గీసుకోవచ్చు. ఇక నెక్కులు పొడవు తక్కువలు కావాలన్నా తర్వాత మనం మార్పులు అనేవి చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇలా పర్ఫెక్ట్గా మనం దాంట్లో కలిపేసుకోవాలి. కింద డాట్ కోసం ఇవన్నీ వదులుకున్నాం కదా మనం, అవి దాంట్లోకి ఇలా మనం కలిపేసి ఇక్కడ ఒక గుర్తు పెట్టేయండి, ఇక్కడ ఒక గుర్తు పెట్టేయండి 2 ఇంచెలకి. ఇలా పెట్టేసుకుంటే పెట్టేయండి. 2 ఇంచెస్ తెలుసు కదా, కొంచెం ఇసుంటకు వచ్చినా పర్వాలేదు. ఎక్కడైనా మనకి కొద్దిగా 1/2 ఇంచ్ అటు ఇటుగా పెట్టుకోవచ్చు. కొసపెట్టండి, ఇక్కడ చేయి తెగిపోతుంది మనకు. సెంటర్కి ఒక గుర్తు పెట్టేయండి, అంతే. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయింది కదా. మీరు ఎంత సులువుగా చేశారంటే ఇక ఆర్భాటాలు ఏమి లేవు మనకి. అది కావాలి, ఇది కావాలి, అది కొలవాలి, ఇది కొలవాలి ఏమి లేదు. ఆది బ్లౌజ్ ఉంటే చాలు మనకు. చక్కగా డీస్ ముక్కతో గీసేసి కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి మీకు, ఇది తీసుకొని ఫ్రంట్ ఇలా వేసుకోండి. ఇప్పుడు క్రాస్గా కావాలంటే క్రాస్గా వేసుకోవాలి. మీకు ఇప్పుడు క్రాస్ కటింగ్ అనేది నేను నేర్పించలేదు. నిన్నటి దాకా మనకి ఫ్రంట్లు అవి ఇవి మోడల్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు క్రాస్గా వేయాలి అంటే మనం ఎలా వేయాలంటే ఇలాగే ఇలా క్రాస్గా వేయాలి. ఓకే, నీటి హ్యాండ్స్ మనకి పొడవు వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆది బ్లౌజ్ తీసుకొని చక్కగా ఇలా అనేసి ఇది స్ట్రైట్గానే ఉంది. స్ట్రైట్ కటింగే చేయమంటారా? స్ట్రైట్ చేయాలి, క్రాస్ చేద్దాం. స్ట్రైట్ చేస్తే హ్యాండ్స్ పెద్దగా వస్తాయి. పెద్దగా వస్తాయి. అలా ఇలా ఇలా మనం సరి చేసేసుకోవటం. ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇగో ఇలా పట్టుకోవాలి. ఆ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు పైన వదిలేసి ఇక్కడ దాకా మనం ఇక్కడ నుంచి పట్టేసి కింద కూడా ఖర్చు కలుపుకోవాలి. ఇది ఒరిజినల్ది, ఇది ఖర్చు అన్నట్టు. ఓకేనా? ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కరెక్ట్గా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా మనం గీత గీసేసుకోవాలి. ఇది ఇలా గీత గీసేసి మళ్ళీ ఒకసారి మొత్తం సరి చేసుకోవాలి. చూడండి, ఇలా ఇటువైపు హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉన్నాయా చూసుకొని ఇటు కొసకి పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలి. చక్కగా కటింగ్ అనేది చేసేయాలి. ఇంకేమీ లేదు, చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా కటింగ్ వచ్చేస్తుంది అనమాట. మీకు నిన్నటి కటింగ్కి ఈరోజు కటింగ్కి మీకు తేలిక అనిపిస్తుందా? చాలా షార్ట్ కట్. అవి గంటలు గంటలు అక్కడ కొలుచుకోవడం, ఇక్కడ కొలుచుకోవడం ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మనకి చాలా సులభంగా వస్తుంది అనమాట మనకి కటింగ్ అనేది. ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు. చూడండి, చాలా చక్కగా చెప్పగానే పనిని ఇంట్రెస్ట్గా చాలా ఈజీగా నేర్చుకుంటున్నారండి. ఎందుకంటే పని అనేది ఎంత ముఖ్యమో ఎంత ఇదో. ఇప్పుడు నేను కూడా కొన్ని ఏంటి అంటే నేను పర్ఫెక్ట్ అనుకున్నాను. నేను కొన్ని విషయాలలో నేను పర్ఫెక్ట్ అనుకున్నాను, కానీ మేడం చూసిన తర్వాత ఇక రాబోయే రోజుల్లో కూడా
ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, చాలా జెన్యున్గా మాటలు కూడా చాలా బాగున్నాయండి. నేను 3 రోజుల నుంచి మేడంతో మాట్లాడుతున్నాను డైలీ. ఆమె మాటలు, ఆమె ఎలా ఎదిగారు, ఎలా వాళ్ళు ఎలా ఉన్నారు, లాస్ట్లో అయితే మనం ఇంటర్వ్యూ చేద్దాం మేడంని కూడా. ఆమె అనుభవం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు, ఎలా ఉన్నారు, ఆమె అసలు యుఎస్ ఎందుకు వెళ్ళారు, వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది, అక్కడ ఏమి చేశారు, ఏమేమి బిజినెస్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, ఇవన్నీ కూడా ఆమె పంచుకోగలిగినవే మనం అడిగి మనతో పంచుకుందాం, ఓకేనా? ఎందుకంటే మీకు కూడా కొన్ని డౌట్స్ ఉండొచ్చు, ఎలా ఎలా వెళ్ళారు, ఎలా చేశారు, అసలు ఈ టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు, ఇవన్నీ కూడా తను లాస్ట్ మన నుంచి పోయే రోజు మంచిగా మనం మాట్లాడి ఒక వీడియో అయితే పెడదాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు కామెంట్ చేయండి, ఓకేనా? అయితే ఎందుకంటే పని అనేది మనకి ఎంత స్టేజీలో ఉన్నాము, ఎంత తక్కువలో ఉన్నాము అది కాదండి, తెలివిగా నేర్చుకోవాలి. అది నలుగురికి ఉపయోగపడేటట్టు, మనకి ఉపయోగపడేటట్టు చక్కగా మనం నేర్చుకోవాలన్నమాట పని. అలాంటి ఇంట్రెస్టు ఈ వీడియోలు చూస్తేనే వస్తుంది మీకు. ఎందుకంటే డబ్బుతో, వయసుతో, అనుభవంతో పని లేకుండా పని నేర్చుకోవాలి, నాకు ఖచ్చితంగా రావాలి అన్న పట్టుదల ఉన్నవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి, ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని కూడా కరెక్ట్గా మనం సెర్చ్ చేసుకోవాలి. దీన్ని కూడా అలా దాని ప్రకారం చేసుకోండి. కరెక్ట్గా చేసేసి ఇక హ్యాండ్స్ కటింగ్కి వచ్చేద్దాం. ఈరోజు ఏంటంటే డైలీ మనకి 20-30 నిమిషాలు పడేదండి మనకి కటింగ్. మీకే వీడియో లెంత్ అనేది అర్థమవుతూ ఉంటుంది, అర్ధగంట దాటేది కటింగ్. కానీ ఈరోజు 15-20 నిమిషాల్లోపే, 20 నిమిషాల పైన పట్టే కటింగ్ 20 నిమిషాల్లోపే మనకు అయిపోతుంది అనమాట. ఏదైనా షార్ట్కట్ పని, ఎందుకంటే చుట్టూ తిరిగి చేసే పని అదే, మనం షార్ట్కట్లో చేసే పని కూడా అదే. షార్ట్గా మనం ఏ పని చేయాలో అదే నేర్చుకోవాలి. మళ్ళీ అది అందంగా ఉండాలి, నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అలా మనం చూసుకోవాలి. ఇలా మనం పొడవు అనేది చూసుకున్నాం. ఇప్పుడు డబల్గా దానికన్నా కూడా దీనికి ఇలా మనం చేసుకోవడం మంచిగా ఉంటుంది. ఇలా ఇలా చేసేసి చక్కగా మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు అదే హ్యాండ్ని తీసుకుని దాని మీద వేసుకోవాలి. చక్కగా వేస్తున్నారు చూడండి, టక్కున వేసేస్తున్నారు, అర్థమైపోతుంది తనకి కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. చాలా ఆతృతగా, చాలా ఈజీగా, చాలా త్వరగా నేర్చుకుంటున్నారని. టైం కూడా చాలా తక్కువగా ఉందండి మేడంకి, 1 వీకే ఉంటున్నారు మన దగ్గర కాబట్టి డైలీ నేర్చుకోవాల్సి వస్తుంది ప్రతీది కూడా. కొంచెం రెస్ట్ లేకుండా పాపం పని కోసం నేను ఎప్పుడు రండి మేడం అనగానే రెడీ అవుతున్నారు, చక్కగా వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పని విషయంలో. నాకు ఆ విషయం అయితే నచ్చింది, చాలా నచ్చి ఇంకొద్దిగా నేను పనిలోనే పక్కకు పెట్టి ఇంకో కొంచెం నేర్పించాలి అనేలాగా నేర్చుకుంటున్నారు. అలా ఉంటే మనం ఎంత పని అయినా నేర్పించవచ్చు. మన పని ఒకళ్ళు వేరే దేశానికి వెళ్ళి కుడుతున్నారు అంటే నేను చాలా గర్వంగా కూడా నేను చెప్పుకోవచ్చు అని. నేను ఇంక కొంచెం టైం తీసి కూడా నేను నేర్పిస్తున్నాను అనమాట. చూడండి, నేను మీతో మాట్లాడుతుండగానే హ్యాండ్ అనేది డ్రాయింగ్ వేసేసారు. అలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. చంక డౌన్ ఇప్పుడు వీళ్ళు మీ ఈ వీళ్ళు ఇంతకుముందు ఎంత పెట్టారు, 3 ఇంచెస్ పెట్టారు, అంతే సరిపోతుంది. ఇక అంతే, మనం అది గీయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క చంకని ఇలా చేసుకుంటే సరిపోతుంది. షార్ట్కట్లో మీరు చేత్తో గీయండి, ఆ స్కేల్ లేకుండా. మీకు ప్రతిసారి స్కేల్ అనేది మనకి మంచిది కాదండి, చేత్తో రావాలి మనకి. చేత్తో అనేది అలా అందాజు అనేది మనం చేయగలగాలి. అలా ఇప్పుడు ఈ డౌన్ కూడా చేత్తోనే గీయండి మీరు. ఒక అక్కడ తెలుసు కదా మీకు, 1.5 నుంచి 2 ఇంచెల మధ్యలో అలా గూడ మీద మనకి స్పేస్ అనేది వదులుకోవాలి. చేతికి వదులుకొని డ్రాయింగ్ అనేది వేయాలి. ఓకే, అయితే దీంట్లో కొంచెం నేను చెప్తాను చూడండి మీకు. ఇది చాలా పర్ఫెక్ట్గా వేశారు. ఇలా వేయడం ఏంటంటే మనకి ముందు బ్యాక్ ఫ్రంట్ తీసాం కాబట్టి ముందు లూజ్ అనేది రాదు, వెనక ఏమవుతుందంటే బొంగ వస్తుంది. బొంగ రాకుండా ఉండాలంటే ఇక ఇలా వేయండి, నేను చెప్తున్నాను చూడండి. ఇలా ఇలా ఇలా, ఓకేనా? ఇలా వేసి, ఇలా వేసి, ఇలా ఇలా రావాలి హ్యాండ్ అనేది. కట్ చేయండి, ఇక దీన్ని కట్ చేసుకొని దాన్ని కట్ చేసేసుకోండి. ఈమె కొంచెం పెద్దది కావాలి, ఇందులో బట్ట లేకపోయింది. ఇక్కడ చేయండి, ఇంకా కొంచెం పెద్ద, ఇంకా ఇక్కడ దాకా చేయండి. మంచిగా పర్లేదు, మంచిగా ఎల్బో హ్యాండ్ మూల దాకా వస్తుంది. హ్యాండ్ పొడవు ఉన్నప్పుడు మనం పెంచుకోవచ్చు, క్లాత్ కూడా ఉంది కదా. ఎలాగైనా క్రాస్ కటింగ్ తీసిందే మనకి ఏంటి అంటే హ్యాండ్ పొడవు రావాలని. అదే నార్మల్ కటింగ్ తీసింది, అలా యథావిధిగా నేను తీసి గీసిన దాని మీద నుంచి మీరు కటింగ్ అనేది చేయండి. ఈ ఆమ్హోల్ అనేది మనం తెలుసుకోవాలి. కొంచెం వెనక జబ్బలు ఉన్న వాళ్ళకి అంటే మీకు తెలుస్తుంది కదా, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మీరు గీసింది కరెక్ట్, కొంచెం నార్మల్గా ఇప్పుడు ఏమైనా చూస్తేనే అర్థమవుతుంది నార్మల్గా ఉన్నారని. అలాంటి వాళ్ళకి ఇలా తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇది కొంచెం క్రాస్గా ఈ కోస అనేది దీంట్లోకి ఇక్కడ కలిపేయండి, అంతే కొంచెం ఉండి లేనట్టుగా, ఇంకంతే.
మరీ ఎక్కువ వద్దు, చంక పిలికలు వేయాల్సి ఉంటుంది. చూడాలి మరి మనకి పడుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. చంక పేలిక పడుతుందా లేదా అనేది మనకు తెలియాలి అంటే ఇలా కొలుచుకుంటే సరిపోతుంది. పడుతుంది, ఓ నుంచి అయితే కలపాలి. ఇక్కడికి కాటు పెట్టేద్దాం, ఓకేనా? ఇక్కడికి కాటు ఒకటి పెట్టేసి ఇక్కడికి కూడా ఒక కాటు పెట్టేసి మనం మధ్యలోకి కూడా ఒక కాటు పెట్టేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ తీయాలి. ఈరోజు నేను మీకు చెప్పను, మీరే తీయాలి బ్యాక్ ఫ్రంట్ అనేది. బ్యాక్ ఫ్రంట్ గీత గీసేసుకొని చక్కగా తీయాలి. తప్పు పోతుంటే నేను చెప్తాను, మీరైతే గీసేయండి. ఇలా మంచిగా వేశారండి, చాలా చక్కగా వేశారు. ఇక్కడ కొంచెం తప్పు వేస్తే నేను కలిపేశాను, ఇక అంతే. రోజుకు రోజు పని చేస్తూ ఉంటే ఏదైనా కూడా మనకు వస్తూ ఉంటుందండి. ఈ కొంచెం ముక్క తీసేయండి. ఇక ఫ్రంట్లో కొంచెం మనం చేయాల్సింది కొద్దిగా ఉందండి. ఇందాక బ్యాక్ పార్ట్ ఒకటి తీసి ఫ్రంట్ తీసాను, కానీ కింద డౌన్ అనేది నేను చెప్పలేదు. ఫ్రంట్ పార్ట్లో కూడా డౌన్ అనేది నేను తీయలేదు, అది కూడా మీకు చూపిస్తాను. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ప్రతీది కూడా ఏంటి అంటే కొంచెం ఓపిక్గా చూడండి, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతూ ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏం చేయాలి, 1.5 ఇంచెస్ మీద మనం అది తీయాలి. లేదంటే ఇప్పుడు ఈ యొక్క ముక్కని మనం ఏం చేయాలంటే ఇలా వేసుకోవాలి. మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి, ఇలా చూడండి, ఇలా కరెక్ట్గానే ఉంది, అది ఏం లేదు, మంచిగానే ఉంది. ఇలా పెట్టేసుకోండి, ఇలా పెట్టేసి ఈ పొడవులోకి మనం కరెక్ట్గా దీన్ని ఇలా ఇలా పెట్టేసుకోవాలి, ఓకేనా? మటకానే చేద్దాం. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి చూడండి, ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు ముందు పార్ట్లో ఏంటి అంటే మనకి పాట్ షేప్ రావాలి. మేడం మట్కా అంటున్నారు, మట్కా అంటే హిందీలో కుండ షేప్ అన్నట్టు, మీరు కన్ఫ్యూజ్ కాబాకండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఇదేంటి, ఇక్కడ ఎంత పెట్టాలి, ఇక్కడ దాకా అసలు గుర్తుంది, పెట్టండి. 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి. ఇక్కడ దాకా అసలు గుర్తుంది, 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి, అంతే. మొత్తం మీద 1 ఇంచ్ అటు ఇటుగా 1 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని ఇలా ఇలా ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాయింగ్ వేయండి, దీనిలాగానే వేయండి. వేస్తాను, నేను చెప్తాను మీకు అది రావాలి అంటే. మనం ఫస్ట్ ఆ ఉన్నదాన్ని మనం ఎలా వేసుకోవాలో చూసి దాన్ని బట్టి మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇవ్వండి, నేను వేస్తాను, ఇవ్వండి. ఓకే, ఇలా ఇలా మనకి డ్రాయింగ్ అనేది వేశారు కదా. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈమెకి కుండ, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఆమెకి కుండ కావాలి. కుండ ఆకారం అంటే ఇప్పుడు ఇది ఇది ఓకే, ఇది ఈ వెడల్పు అనేది ఓకే. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా తీయాలి, ఓకేనా? ఇలా ఇలా తీసేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు మూల కావాలన్నా మూల తీసుకోవచ్చు, మూల వద్దు అనుకుంటే ఇక ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసేసి దీన్ని ఇలా చేయాలన్నమాట. అంటే కుండాకారంలో మనకి వెనక పార్ట్ కుండాకారం ఎలా అయితే ఉంటుందో ముందు కూడా మనకి కుండాకారం అలా రావాలన్నమాట, ఓకేనా? దీన్ని రౌండ్గా ఇలా తీయండి మేడం, రౌండ్గా తీయాలి ఇక్కడ, ఓకేనా? మీరు తీస్తారా? ఇలా 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 చూడండి, ఇందులో కలిపేయండి చాలు. ఇక్కడ నుంచి మొదలెట్టండి. ఈ వెనక పార్ట్ అయినా అంతేనండి, పెద్దగా ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇక ఎక్కువగా ఇలాంటి బ్లౌజులే తొడుగుతూ ఉంటారంటే, అక్కడ మన ఇండియన్స్ కూడా కొంతమంది ఉంటూ ఉంటారు కదా కదా, ఇలా బ్లౌజులు తొడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉండాలి అని చెప్పేసి మేడం యొక్క ఉద్దేశం అన్నమాట, అన్నీ నేర్చుకుంటున్నారు. ఇక కటింగ్ అయితే పెడుతున్నానండి, స్టిచ్చింగ్ అయితే వీలుంటే పెడతాను, లేదంటే లేదు. స్టిచ్చింగ్ కావాలి అంటే మన ఛానల్లో ఇంతకుముందు వీడియోలలో కూడా ఉన్నాయి, ఎందుకంటే మేడం అంత స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. తనకి కూడా ఏంటి అంటే ఇక కటింగ్స్ అన్నీ నేర్చుకోవాలని ఉన్నాయి, ఇంకా చాలా కటింగ్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ కూడా ఉన్నాయి, నేను క్లియర్ అయితే చేస్తాను. ఇక మీరైతే ఫాలో అవుతూ ఉండండి, చక్కగా చూస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరు అన్నీ కూడా చూస్తుండండి. మీకు ఏం అర్థమైందో మీరు మాటల్లో చెప్పండి, పనిలో అవసరం లేదు. మీకు ఇప్పుడు ఏం షార్ట్కట్లో 2 ముక్కలలో చెప్పండి. హలో అండి, నేను ఈ బ్లౌజ్ కోసం చాలా ప్రయత్నించాను, కొంచెం పాడైపోయింది. అసలు నేను రావడానికి కావడం కూడా అదే, మట్క బ్లౌజ్ నేర్చుకుందాం అని వచ్చాను. చాలా చక్కగా నాకు చెప్తారు అర్థమయ్యేలాగా. ఇది ఆది బ్లౌజ్తో చేస్తున్నాను నేను, ఒక్కసారి కూడా టేప్ ఉపయోగించలేదు. ఉపయోగించకుండా ఎంత సులువుగా చెప్పారంటే, నేనే ఇంకా చేస్తున్నానంటే ఇంకా మీరందరూ నాకన్నా చాలా చిన్న వయసు వాళ్ళు, మీరు ఇంకా ఎంతో బాగా చేయవచ్చు, చక్కగా నేర్చుకోవచ్చు. వీళ్ళు ఇంత చక్కగా చెప్తున్నందుకు ఈ అవకాశాన్ని మాత్రం మీరు ఎప్పుడూ వదులుకోవద్దు. వీళ్ళ దగ్గర నేర్చుకోండి, వీళ్ళు చాలా బాగా చెప్తున్నారు.